అయితే మాకు వస్తున్నటువంటి చాలా కామెంట్స్ ఏంటంటే ఫస్ట్ టైము నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్ దాంట్లో లేదు అప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ హుజూరాబాద్ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు కేసీఆర్ గారు ఢిల్లీలోనే ఉన్నారు ఈ ఢిల్లీ టూర్ వెనుక ఉన్నటువంటి మొదల పేదే మొదల అనేటువంటిది అనేక మంది విమర్శలు చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు మరి ఆ కామెంట్స్ ప్రకారమే తీసుకుంటే కేసీఆర్ గారు ఢిల్లీలో ఉంటే ఎలక్షన్స్ పోస్ట్ పని అయినాయి కదా మరి మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు పోస్ట్ పోన్ కావాలి కదా మరి ఒక లెక్కన అదే తీసుకుంటే బేసిస్గా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కలిపే కదా పెడుతున్నది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కేసీఆర్ గారు ఏమైనా ఆంధ్రప్రదేశ్లో బద్వేలు ఎలక్షన్ లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఎలక్షన్ ఇంకోటి ఇంకోటి అస్సాంలో ఉన్న ఎలక్షన్స్ రాజస్థాన్లో ఉన్న ఎలక్షన్స్ వీటన్నిటిని కూడా ప్రభావితం చేస్తారా ఏమవసరం అండి కాబట్టి ఎవరైనా కొద్దిగా మాట్లాడే ముందు కూడా కొద్దిగా ఆలోచన అనేది చేసి విస్తృతంగా ఉన్న జాతీయ భావాలు కానీ లేకపోతే దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానివ్వండి కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న స్వయం ప్రతిపత్తి కానివ్వండి రాజ్యాంగ భద్రత కానివ్వండి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మాట్లాడితే ఏదన్నా ఒకటి ఉంటుంది శాంక్టిటీ అనేది ఏదో మనకు వచ్చిన ఏది ఆలోచన వస్తే ఏది తోస్తే అది మాట్లాడితే దానికి ఎట్లుంటుంది అంటే ఒక స్థాయిలో ఇన్న తర్వాత నవ్వుకొనికే పనికి వస్తే తప్ప ఇంకో దేనికి పనికిరవై అంటే సామాన్య ఎలక్షన్స్ని కూడా తలపించేలా బై ఎలక్షన్ నడుస్తుంది హుజురాబాద్లో అనేటువంటిది నిన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొక నెల రోజుల్లో ఎవరక్కడ మళ్ళీ కొత్త ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు అసెంబ్లీలకు ఎవరు అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది హుజురాబాద్ నుంచి మరొక నెల రోజుల్లో తెలియని ఉన్న పక్షంలో ఈ నెల రోజుల్లో ఫైట్ ఎలా ఉండబోతుందంటారు ఇప్పుడు మేము మొదటి నుండి కూడా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా సరే అభివృద్ధి సంక్షేమ పథకా పథకాల బేసిస్ మీదనే మేము ముందుకెళ్తాం ఈరోజు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం ఈటల రాజేందర్ గారు దశాబ్దాల తరపడి ఉన్న సమస్యలను హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా వాటిని కొలిక్కి తీసుకొచ్చినా ఇది లేదు ఆయన చేతిలో అధికారం ఉండే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఆర్థిక వనరులు సైతం ఆయన చేతిలో ఉండే కానీ ఎక్కడ కూడా ఆయన ఆ నియోజకవర్గానికి పనికి వచ్చే పనులు చేసింది చాలా తక్కువ నియోజకవర్గానికి మహిళ భవనాలు లేకపోయే లేకపోతే అక్కడ ఉన్న సామాజిక వర్గాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవి లేకపోయింది ఆ గ్రామాలకు సరైన కనెక్టివిటీ రోడ్ లేకపోయే ఈరోజు మేము అవన్నీ కూడా ఈటల రాజేందర్ గారు సరే ఎప్పుడైనా సరే న్యాచురల్గా ఎట్లుంటుందంటే ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉన్న స ఉన్నప్పుడు అతని మీద బాధ్యత పెడతారు ఎవరైనా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అతని మీద పెట్టి ఇతరులు ఇంటర్ఫియర్ కారు వాటిని దాన్ని ఆ ఆ బాధ్యతను ఈటల రాజేందర్ గారు సమర్థవంతంగా నిర్వర్తించలేకపోయారు కాబట్టే ఈరోజు ఆయన రాజీనామా చేసిన తర్వాత అవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అక్కడ ప్రజలందరూ వాటన్నిటినీ మరి మేము చేసుకుంటూనే వచ్చినాం ఎందుకంటే ప్రజలకు ఇంతకాలం అతను మా పార్టీ ప్రతినిధిగా ఉండి చేయలేదు కాబట్టి వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉందని చేస్తున్నాం చేశాము అనేక గ్రామాలకి బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నాం భవనాలు కడుతున్నాం లేకపోతే వారికి కావాల్సిన స్కీమ్లు అందజేస్తున్నాం ఇటువంటి ఇటువంటివన్నీ చేసుకుంటూ పోతున్నాం కాబట్టి తప్పకుండా ఇది టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఫలాల మీదనే కొట్లాడే ఎలక్షన్ వాటి బేసిస్ మీదనే ఎలక్షన్ ఉంటుంది వాటి బేస్ మీద ప్రజలు ఓట్లేస్తారు ఎవరైనా సరే బీజేపీకి ఓటేసినందువల్ల లాభం లేదు అనేది అందరికీ తెలుసు కదా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు ఓట్లు వేశారు కదా బండి సంజయ్కి వారికి ఒక్కరికైనా రూపాయి మేలు జరిగిందా బండి సంజయ్ వల్ల అవన్నీ కూడా వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు కనీసం ఒక మండలానికి అయితే పూర్తిగా బండి సంజయ్ అనే వ్యక్తి ఈ రోజు వరకు ఎంపీగా వచ్చిపోయింది లేదు వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు అరే మేము ఓట్లేసినాము అయినా సరే కనిపించలేదు మా గ్రామాలకు కానీ మా నియోజకవర్గానికి కానీ మా మండలానికి కానీ అభివృద్ధి కోసం అతను కేటాయించలేదు డబ్బులు అటువంటిది ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి అతను చేయలేకపోయిండు ఈటల రాజేంద్ర అనే వ్యక్తి మంత్రిగా ఉండి చేయలే ఏమి ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేస్తాడు మాకు అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు తప్పకుండా ఆ దిశగానే వారి తీర్పు కూడా ఉండబోతోంది అయితే ఇప్పటి వరకు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ఏ నడుస్తుంది కానీ కాంగ్రెస్ ఇంతవరకు ఫ్రేమ్లోకైతే రాలేదు కానీ నోటిఫికేషన్ తర్వాత కాంగ్రెస్ కూడా ఫ్రేమ్లోకి వచ్చే అవకాశం ఉందంటారా ఒకవేళ కాంగ్రెస్ కూడా ఫ్రేమ్లోకి వస్తే అప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అయినా లేదంటే త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందంటారా అసలు టీఆర్ఎస్కి ఏ పార్టీ పోటీ అనేది ఉందా అసలు పోటీ లేదనేటువంటి భావనలో టీఆర్ఎస్ ఉందా ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉందండి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ పాము ముంగి మాదిరి ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసరికి పర్టికులర్లీ హుజురాబాద్కి వచ్చేసరికి బీజేపీకి టీమ్గా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది అక్కడ మరి దానికి చాలామంది చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలే ఆరోపణలు చేశారు పీసీసీ అధ్యక్ష పీఠాన్ని రేవంత్ రెడ్డి యాభై కోట్ల కొనుక్కున్నాడు ఎవరికో ఇన్ఛార్జికి ఇచ్చాడు దాని ద్వారా కొనుక్కున్నాడు అని వాళ్ళ నుంచే ఇంకోటాకేంటంటే ఆ డబ్బులు రేవంత్ రెడ్డికి ఈటెల రాయందరే సమకూర్చాడు ఇక్కడ నియోజకవర్గంలో కాంగ్రెస్ని నిర్వీర్యం చేసి నా గెలుపు కృషి చేసే విధంగా కోవట్టు రాజకీయాలు చేసే విధంగా ఉండడం కోసం ఈటలైన సమకూర్చాడు అనేసి వాళ్ళే ఒక టాక్ నడుస్తుంది ఓకే అందుగురించే మీరు చూడండి ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ నడుస్తున్నాయేమో కొద్దో గొప్ప కానీ హుజురాబాద్ ఎలక్షన్స్ తొందరలోనే ఉన్నాయని అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదైనా చేసిందా కార్యక్రమం కనీసం ఎవరైనా పేరున్న నాయకుడు ఎవరైనా తిరుగుతున్నాడా వారి ఎటువంటివైనా అక్కడ ఎలక్షన్కి సంబంధించిన కార్యక్రమాలు జరిగినాయా ఇన్ని రోజులలో దాన్ని బట్టి మీకు ఏమో కదా కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్లు ఈటల రాయందరూ గెలుస్తాడు కానీ వాళ్ళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈటెలందరు గెలుస్తాడు అంటాడు వాళ్ళ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈటలందరే గెలుస్తాడు అంటారు సో ఈ విధంగా వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం అక్కడ తిరగకపోవడం అక్కడ కార్యకలాపాలు లేకపోవడం ఇవన్నీ చూస్తుంటే చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది అక్కడ బీజేపీకి బీటీమ్గా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది కేవలం ఏమాత్రమైన టీఆర్ఎస్కి వచ్చే ఓట్లను చీల్చడానికి నాన్ లోకల్ క్యాండిడేట్లను పెట్టి కొంతమందిని టీఆర్ఎస్కి అనుకూలంగా ఉండే కొన్ని సామాజిక వర్గాల ఓట్లు చీల్చుదామనే ఉద్దేశంతో వాళ్ళు వ్యవహరించబోతున్నారనేది మాకున్న సమాచారం రేపు తెలుస్తుంది కూడా అభ్యర్థి ప్రకటన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.